బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు ఎత్తారు. ప్రాజెక్టులోకి 180,000 క్యూసెక్కులు వస్తుండగా 8 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75 టీఎంసీలుగా ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు ఎత్తారు. ప్రాజెక్టులోకి 180,000 క్యూసెక్కులు నీరు వస్తుండగా 8 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75 టీఎంసీలుగా ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద ఉధృతి కొనసాగుతుంది. అయితే అధిక నీటిని గేట్లు ఎత్తి అధికారులు నీటిని కిందికి దిగువకు వదులుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, శ్రీరామ్ ప్రాజెక్టు ఉధృతి వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ముంపు గ్రామాలను కానీ ముంపు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను తరలించే సహాయ సహకారాలు ఎలా జరుగుతున్నాయి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కి వరద పోటెత్తింది. ఇప్పటికే శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకు వరద పోటెత్తిన నేపథ్యంలో ఇంట్లో 180,000 క్యూసెక్కులు ఉండగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 8 గేట్లను కూడా అధికారులు ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో 25,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు గోదావరిలోకి. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 75 టీఎంసీలుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీరామ్ సార్ ప్రాజెక్టు సంబంధించిన ఆయకట్టు రైతులందరూ కూడా అప్రమత్తం చేశారు. అక్కడ ఇక్కడ కూడా ఎవరు కూడా శ్రీరామ్ సార్ ప్రాజెక్టు సంబంధించిన ఎగువ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్రలోని మరియు ఉత్తర తెలంగాణ అతి భారీ వర్షాల సూచన కారణంగా ఏ క్షణమైనా ఏదైతే గేట్లు ఎత్తుతారని ఉదయం చెప్పినప్పటికీ గేట్లు 8 గేట్లను కూడా ఎత్తడం జరిగింది. కావున ఏదైతే రెవెన్యూ సంబంధించిన అధికారులు పోలీస్ శాఖ కూడా అప్రమత్తమయ్యారు. పరివాహక ప్రాంతమైన ఏదైతే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరూ కూడా అప్రమత్తం చేశారు. నది పరివాహక ప్రాంతంలోకి పశువులు కానీ గొర్రెలు కానీ మొదలగు ఏవైనా సరే ఎవ్వరు కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పి చెప్పారు. అలాగే గొర్రె కాపర్లు ఎవరైతే ఉన్నారో అలాగే రైతులు కూడా వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన దిగువ పరివాహక ప్రాంతాలకు గ్రామాలకు సంబంధించిన ప్రజలు అప్రమత్తం చేసేందుకు అధికారులు పూర్తిగా ఆదేశాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా రైతులకి సమాచారం ఇచ్చారు. ఎవ్వరు కూడా చేపలు అంటే చేపలు వేటకు వెళ్ళేవారు రైతులు ఎవరైతే ఉంటారో అలాగే ఎవ్వరు కూడా బయటకు వెళ్ళదు అని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో వరద నీరు ప్రవాహం రావడంతో మొన్నటి వరకు 20 టీఎంసీలు ఉన్న ఎస్ఆర్ఎస్పీలో 50కి పైగా టీఎంసీలు చేరినప్పటికీ కూడా ఇప్పటికే 75 టీఎంసీలు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు 8 గేట్లను ఎత్తి వరద నీటి అంతా కూడా గోదావరిలోకి విడుదల చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీ వర్షాలు వరదలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని సీఎస్ శాంతికుమారి సీఎం కేసీఆర్ కు వివరించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్ను పంపించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలిటరీ అధికారులతో సీఎస్ శాంతి కుమారి సంప్రదింపులు జరిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ వినియోగించడం కష్టమవుతుండడంతో సైన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కాగా మోరంచపల్లిలో సహాయక చర్యల కోసం ఇక ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు. సైన్యం అనుమతించిన వెంటనే హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలను చేపట్టనున్నారు. ఇక బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోనే మొరంచవాగు ఉగ్ర రూపం దాల్చింది. భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారిపై మొరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మొరంచపల్లి గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో బిల్డింగ్లు చెట్లపైకి ఎక్కి ప్రాణాలను రక్షించుకుంటున్నారు. అంతకంతకు వరద ప్రవాహం పెరిగిపోవడంతో భయాందోళనలకు గురవుతున్నారు. తమను కాపాడాలని ఆర్ధనాదాలు చేస్తున్నారు. అదే